ఎప్పుడు చావక ఏమైంది అక్క ఏమైంది నన్ను పిల్లనే మీ బావ తన్ని తెరివేశారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక నీ దగ్గరికి వచ్చాను నా వల్ల మీకు సుఖం లేకుండా పోయింది ఎడుక 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 ఏమట సౌందర్య ఏమైంది అక్కని మా బావ ఇంట్లోంచి తరిమేశాడు ఏ ఆయన కట్నం కింద 3 లక్షలు ఇవ్వాలి మా నాన్న ఇవ్వలేకపోయాడు అయినా పర్వాలేదు ప్రసాద్ ఈ విషయం చెప్పాను అతను 3 లక్షలు అడ్జస్ట్ చేస్తాను అన్నాడు అన్నీ సర్దుకుంటాయి ఇది 3 లక్షలతో తీరే సమస్య కాదు మేడం ఇవాళ 3 లక్షలు అంటాడు రేపు 5 అంటాడు ఆ తర్వాత 10 అంటాడు ప్రతిసారి ఇలా ప్రసాద్ దగ్గరికి వెళ్ళి అడుగుతావా అతను ఏమనుకుంటాడు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావా ప్రస్తుతం మనకు కావాల్సింది మీ అక్క సమస్యకి శాశ్వత పరిష్కారం ఏమమ్మా ఆయన పొమ్మంటే నువ్వు వచ్చేదేనా తాగొచ్చి చెత్తుకుతున్నారు అంటే చూస్తూ ఊరుకుంటావా నువ్వు కూడా తిరిగి తరద్దు చూడండి ఈ సమస్య ఈవిడ ఒక్కటదే కాదు మీ ఆడవాళ్ళందరిది మీ ఆడవాళ్ళు అణిగిమణిగి ఉన్నంత వరకు మీ మొగాళ్ళు మీ నెత్తికి తొక్కుతూనే ఉంటారు మీ ఆడవాళ్ళ సమస్యల్ని మీరే పరిష్కరించుకోవాలి మీ దగ్గర నుంచి కట్టం తీసుకునే వెదవుల మొఖాన పేడ నీళ్లు మీరే చల్లండి వెళ్ళండి ఎదురించండి మీరు మీరు అని మమ్మల్ని అంటున్నారు మరి మీరా ఆ మాతో కూడా కలిపిలేవమ్మా ఏదో ఎమోషనల్ అలా అన్నాను పదండి అతని ఇంటి ముందుకి వెళ్లి సత్యాగ్రహం చేసి ఈ సమస్యకి ఇవాళే ఫుల్ స్టాప్ పెట్టాలి రండి బయలుదేరండి ఒరకట్న సమస్య నరితాలి దౌరి డౌన్ డౌన్ ఒరకట్న సమస్య నరితాలి దౌరి డౌన్ డౌన్ మహిళా లోకం కలవేయాలి ఒరకట్న పికాజీ నరితాలి దౌరి డౌన్ డౌన్ మహిళా లోకం కలవేయాలి ఒరకట్న పికాజీ నరితాలి ఇదే ఇల్లు మీ ఆయన పేరేంటి ఏడాకుల వెంకట్రావు ఏ వాళ్ళ ఆయన పేరు చెప్పడానికి మీ అక్కకు సిగ్గా ఇదే ఆడవాళ్ళు ముందు ఈ జార్జి నుంచి బయటపడాలి వెంకట్రావు గారు ఏడాకుల వెంకట్రావు గారు ఎవరు మీరంతా మీ అందరికి నా ఇంటి ముందు ఏం పని ఓహో నీకు సపోర్ట్గా ఈ గ్యాంగినంతా వేసుకొచ్చావన్నమాట అదేం కాదు సార్ ఆవిడదేం తప్పులేదు మేమే కావాలని వచ్చాం తెలుసో తెలియకో ఆవిడ్ని బయటకు గెంటేసి మీరు తప్పు చేశారు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళండి దాందేముంది నేను అడిగిన 3 లక్షలు ఇస్తే అలాగే తీసుకెళ్తా అలా కాదు ముందు ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళండి అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం 10 మంది ముందు అల్లరి బాగోదు కదా ఇదే బెటర్ మేడం ఇక్కడైతే నాకు రాసుకోవడానికి బాగుంటుంది నువ్వు ఉండాయా మధ్యలో నీ కూడా ఏంటి మీరు తీసుకెళ్ళండి 3 లక్షలు ఇస్తేనే దానికి ఇంట్లోకి ఎంట్రీ మా నాన్న పరిస్థితి నీకు తెలియదు కాదు ఉన్నట్టుండి అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలడు తేగలడు తెస్తాడు తెస్తే మాత్రం అంత డబ్బు మీకెందుకు ఇవ్వాలి చూడండి మర్యాదగా దిగొచ్చి ఆవిడ్ని పైకి తీసుకెళ్తారా లేకపోతే మమ్మల్నే తీసుకొచ్చి దిగబెట్టమంటారా ఆయన దిగి రాడు ఆడవాళ్ళని ఫేస్ చేయలేని మగాడు హెడ్లైన్కి బాగుంటుంది దిగి రావడానికి నాకేమైనా భయమా ఇదిగో వస్తున్నా మగాన్ని కిందకి దించిన ఆడవాళ్ళు ఇది కూడా బాగానే ఉంటుంది వచ్చాను అయితే ఏంటంట చూడండి వెంకట్రావు గారు మీకు ఒక కూతురు ఉంది రేపు దీనికి పెళ్ళయి దీని మొగుడు మిమ్మల్ని కట్టం అడిగాడు అనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏమిటి ఆ పరిస్థితి నాకు రాకూడదనే ముందు జాగ్రత్త పడుతున్నా ముందు జాగ్రత్తతో కాదు మందు జాగ్రత్తతో అయినా అంత జాగ్రత్త మీకు అక్కర్లేదు రండి మీ కూతురికి పెళ్ళయ్యే నాటికి కాలం మారిపోతుంది దాన్ని గనక కట్టం అడిగితే మొగుణ్ణి అత్తమామల్ని చెప్పుతో కొట్టే రోజు వస్తుంది ఆవిడకి ఆ ధైర్యం లేదు కాబట్టి మేమంతా వెంట రావాల్సి వచ్చింది ఏమిటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు నాతో ఫైటింగ్ వచ్చావా మేము అందుకు రాలేదు మీకంత సరదాగా ఉంటే తప్పదు మరి ద్వితీయ విగ్రహం కాకుండా ఇంకొకటి కొడతారా Thank you.
మేడం మేడం నన్ను అది పెట్టండి నా కట్నం వద్దు ఏమొద్దు నా భార్య నేను ఏల్కుంటాను వెళ్ళమ్మ పప్పి ఎక్కడికి వెళ్ళావమ్మా డాడీ నిలబెట్టి దా 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 పదమ్మ అయ్యో ఇలాంటి పనులు చేయకూడదు వెళ్ళండి థాంక్యూ మేడం థాంక్యూ వెరీ మచ్ పద వెళ్దాం పదండి మేడం ఒక చిన్న ఇంటర్వ్యూ ఇంటర్వ్యూనా నాకు అలవాట్లేదు అదేదో నేనే రాసుకుంటాను ఫోటో మాత్రం చాలా ఇంపార్టెంట్ जर्नलिज्म ఈ పాటికి పేపర్లన్నీ చదివే ఉంటాడు అయినా సరే నేనే వెళ్లి పర్సనల్ గా చెప్తే సంతోషిస్తాడు బై బై నేరా చానర్మి నానమ్మ నేను తీసరామని సరోజిని ఆ అవతర సౌందర్య నా కోసం వెళ్తుంది నేను వెళ్తున్నా నానమ్మ ప్రోగ్రామ్ దానికన అర్జెంట్ ఓ పంచే 2 నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి అలాగే వెళ్ళిపో నీతో కర్మ రా ప్లీజ్ రా పదండి రామ్మా సరోజిని రా ఇంత చిన్న వయసులోనే ఎంత పేరు సంపాదించావమ్మా మరి మా రోజుల్లో ఎన్ని త్యాగాలు ఎన్ని సత్యాగ్రహాలు చేసినా ఇంత స్పీడ్గా పేరు వచ్చేది కాదు సంతోషం తల్లి చాలా సంతోషం చూడు వీళ్ళందరూ నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి వచ్చారమ్మా కంగ్రాట్స్ మేడం కంగ్రాట్స్ మేడం కంగ్రాట్యులేషన్ హలో హలో ఈవిడ మిస్సెస్ సులోచనా నాయుడు హైదరాబాద్ మహిళా మండలి ప్రెసిడెంట్ మొత్తానికి అతనికి గొప్ప గుడపాటం నేర్పారు డౌరీ ప్రాబ్లం తో బాధపడే వారికి మంచి ఇన్స్పిరేషన్ ఏది ఒకసారి ఆ చేయలేవండి పైర్ చేసిన ఆ చేతికి చిన్న ప్రెజెంటేషన్ ఆ ఏమటది రింగ్ తీసుకో ఈవిడ మిస్సెస్ సుకన్యాదేవి అనాథ బాలికల హాస్టల్ వార్డెన్ సరోజిని గారు నిన్న మీరు చేసిన పని చాలా బిగ్గు ఇప్పుడు విషయం ఏమంటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ లెవెల్లో సంఘసేవ చేస్తున్నారు కానీ వీళ్ళ కృషి వెలుగులోకి రావాలంటే ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి నువ్వే వాళ్ళ లీడర్ గా ఉండాలని అందరూ ఆశిస్తున్నారు నేను కూడా వాళ్ళ అభిప్రాయాన్ని సపోర్ట్ చేస్తున్నాను అయ్యయ్యో ప్లీజ్ నాకు అలాంటి ఏమీ వద్దండి అయ్యయ్యో మీరు అలా అనకండి మేం ఎన్ని చేసినా అవి పబ్లిక్ రీచ్ కావు ఇప్పుడు మీకు ఇమేజ్ ఏర్పడింది మీకు ఫేస్ వాల్యూ ఉంది అట్రాక్షన్ ఉంది మీరేం చేయక్కర్లేదు మేడం మీరు ముందు నిలబడితే చేయాల్సినంత మేం చేస్తాం మా కోసం వాయిస్ ఇస్తే చాలు డబ్బింగ్ లాగా ఆ డబ్బింగ్ డబ్బింగ్ ఇక మీరు మా తరపున రోజు ఫైట్ చేయొచ్చు చూడండి మీరు అనుకుంటున్నంత ధైర్యం నాకు లేదు ఏదో ఆవేశంలో అతనితో ఫైట్ చేశానే గానీ నిజానికి నేను చాలా సాఫ్ట్ ఆహా అలా అనకండి మీరు బయటికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు కానీ లోపల ఎంత హార్డ్ సరోజిని నువ్వు పేపర్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ చదివానమ్మా చాలా బాగుంది ఇంటర్వ్యూనా అవునమ్మా నువ్వు మున్ముందు ఏ ఏ సమస్యల్ని పరిష్కారం చేయబోతున్నావో భవిష్యత్తులో నీ కార్యక్రమాలు ఏమిటో అన్ని వివరంగా రాశారు ఇదేమిటి నేనేమీ చెప్పకుండా ఎలా రాశాడు నువ్వు చెప్పక్కర్లేదు జర్నలిస్టులు వాళ్లే రాసుకుంటారు అంతేకాదు సరోజిని మనిషి పెరిగే కొద్దీ శత్రువులు కూడా పెరుగుతారు అని నువ్వు అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఇవాల్టి నుంచి నీకు సెక్యూరిటీ కూడా అరేంజ్ చేశాను ఏం చేస్తారు వీళ్ళు ప్రతి క్షణం నీ వెనకుండి నిన్ను కాపలా కాస్తారు ప్రతి క్షణమునా ఆ పేపర్ గొడవ నుంచి తప్పించుకున్నావు అనుకుంటే ఇక్కడ మహిళా మండలి గొడవ అది తప్పించుకున్నావు అనుకుంటే చెప్పులో మేకులాగా ఈ బాడీ గార్డ్ కళ్ళు ఒకళ్ళు అవతల సౌందర్య ఎదురు చూస్తుందిరా దేవుడు అరుగు ముందు ఆ రాయుడి దగ్గర నుంచి నెగిటివ్లు తెచ్చుకోపోతే నీ బతుకు నెగిటివ్ అవుతుంది ఓహో అది ఒకటి ఉంది కదూ
ముందు వీళ్ళ సంగతి తెలియాలి తెలుద్దాం బాడీ గార్డ్స్ yes madam బాబు బాడీ గార్డ్లు మావిటంక మీద ఈగల్లాగా మేడం బాడీ మీద వాలమని కాదు మేడం ప్రైవేట్ గా మాట్లాడుతున్నప్పుడు మీరు అక్కర్లేదు మేడం పబ్లిక్ లో వెళ్తున్నప్పుడు మీ సెక్యూరిటీస్ తే చాలు ఓకే yes sir ఇంకా చూస్తా వెంటరా పోని पब्लिक लगे ले ड्राइवर अम्मा ये मौतम में था आ गार्ड्स ने चित तपित कोचे सामना पानी ओरे अर्जुन हाय ये गार्ड लेकर दूर क्या रहा मन खरम की बिल्ड ना बाड़ी गार्ड ला ना बॉडी लवना प्रॉब्लम्स गाड़ला तक्को तक्को को నువ్వెళ్ళి రాయుడు ఎక్కడ ఉన్నాడో చూడు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను लेडीस बात्रूम तिखर एगिंदे गल मिम्मेल शूट बैठक हाय सौंदर्य नीसम हास्टल को आड़बो बंति एदर इकड़कोचेसाव ब्लैंक चेक संतकम दाने मीद नी का फिलप चेसुकोनी मोहन ఇప్పుడు అవసరం లేదు ఎనీ హౌ చెక్ ఇస్తున్నందుకు చాలా థాంక్స్ ఎందుకు అవసరం లేదు మా బావ కట్టం ప్రాబ్లం మా మేడం సాల్వ్ చేసేసింది అరే అరే ఆవిడ ఇచ్చేసింది అన్నమాట ముందు ఛాన్స్ ఆవిడ కొట్టేసింది ఆవిడ మా బావకి ఇచ్చినవి చెక్కులు కావు కిక్కులు దెబ్బకి దయ్యం కుదిరింది ఏదేమైతే నేను చాలా సంతోషం ఆ చెక్ బుక్ ఎలా ఇచ్చే ఆ నువ్వు ఇంత ప్రేమతో ఇచ్చిన చెక్కు నేను ఎలా తిరిగిస్తాను మరి ఫిలప్ చేసుకుంటాను इंपारटेंट पन रुमाले लाइन इपड़े वा